నర్సాపూర్ పట్టణ సమీపంలో అల్లూరి సీతారామరాజు గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సుధీర్ రెడ్డి అన్నారు. శనివారం టిఆర్ఎస్వి నాయకులతో కలిసి ఆయన పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారి సమస్యలను వారి దృష్టికి తేవడంతో వెంటనే సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి దృష్టికి ఫోన్ ద్వారా వివరించారు. ఎమ్మెల్యే ఫోన్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గురుకుల పాఠశాల సమీపంలో గల డంపింగ్ యార్డ్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని డంపింగ్ యార్డ్ శాశ్వత సమస్య పరిష్కారానికి త్వరలో చర్యలు చేపడతామని ఎమ్మెల్యే విద్యార్థులకు హామీ ఇచ్చారు. సోమవారం రోజు పాఠశాలను సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విద్యార్థులకు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఎమ్మెల్యేకి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామ్మోహన్, టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు సోహెల్, నాయకులు అజీజ్, శ్రీకాంత్ గౌడ్, అహ్మద్, రాకేష్ గౌడ్, చిరంజీవి, శివాజీ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, నాగేష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఇలా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చెత్తను రిమూవ్ చేయడం ఒకటి, ఈ డంప్ యార్డ్ కూడా శాశ్వతంగా ఈ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి తీసుకెళ్లి వేరే దగ్గర పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. ఎస్పీ గారికి ఇమీడియట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మండే రోజు అంటే ఇప్పుడు నెక్స్ట్ మండే, ఈరోజు శనివారం, సోమవారం రోజు మండే రోజు ఎమ్మెల్యే గారు పర్సనల్ గా స్కూల్ కు వచ్చి స్కూల్ విజిట్ చేసి డంప్ యార్డ్ సమస్యను ఒకటే కాకుండా మీకు కూడా వ్యక్తిగతంగా ఈ క్యాంపస్ లో కావాల్సినటువంటి ఇంకా అవసరాలు ఏమున్నాయి, ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ కావాలా, ఫర్నిచర్ కావాలా, లేకపోతే బుక్స్ కావాలా, స్టాఫ్ కావాలా, ఏ రకమైనటువంటి సమస్యలు మీకు ఉన్నా గానీ వాటి అన్నింటిని ఆయననే పర్సనల్ గా వచ్చి విజిట్ చేసి మీతో మాట్లాడతాడు, మీ అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తాడు. మనం ఇంకో రిక్వెస్ట్ కూడా చేసినాం, శాశ్వతంగా ఇక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్ ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఇక్కడ తీసేయాలి, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి చాలా దూరంలో పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం. సార్ వెంటనే ఒప్పుకున్నారు. ఇక్కడ నుంచి డంప్ యార్డ్ కూడా తీసేసేదానికి ఖచ్చితంగా వారు మండే రోజు వస్తారు కాబట్టి హామీ ఇస్తారు. అప్పటి వరకు కూడా కొంచెం ఈ రెండు రోజులు మీరు భావించి కొంచెం పేషెంట్ ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ దొడ్డు బియ్యం, నాసి రకం బియ్యం లేకుండా మీకు ఈరోజు నాణ్యమైనటువంటి భోజనం పెడతా ఉన్నారు, పెడుతున్నారా? పొగ వల్ల మనం ఎన్ని బాధలు పడుతున్నామో తెలుసు. చాలా మంది పిల్లలు అనారోగ్యం బాధ పడుతున్నారు. తర్వాత ఈ శ్వాసకోశ సంబంధమైన బాధలతో ఈ మధ్యకాలంలో కరోనా కూడా వచ్చింది. ఓకే, వీటన్ని సమస్యలను పరిష్కరించడానికి మన మిత్రులు టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడైన సుధీర్ రెడ్డి గారికి స్వాగతం చెప్తున్నాం సార్. మీ సమక్షంలో మన టీం అందరి తరఫున కూడా మీ అందరికీ స్వాగతం చెప్తున్నాము. ఈ సమస్యని శాశ్వతంగా ఇక్కడ నుంచి తీసేసేదాకా మనము ఇప్పుడు ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ చేయాలా? సార్ల ద్వారా మనకు ఎమ్మెల్యే గారికి రీచ్ అవుతుంది. అదే విషయము మన కలెక్టర్ దృష్టి పెడుతుంది.